అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు. మరి ఒక రహస్య శత్రువు ఇప్పటి వరకు మీకు కలిగిన హాని ఎక్కువగా ఆ శత్రువు నుంచి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. మరియు మీరు ఏం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు. మీ సంబంధంలో ఈరోజు ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు. ఇవన్నీ కూడా ఈరోజు మీకు మంచిగా జరుగుతాయి. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా దాన్ని సఫలీకృతం చేయడం అంటూ జరుగుతుంది. రాశివారు మాత్రము ఈ ఏ రంగంలో అయినా సరే కృషిని పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. స్నేహితుల సలహాలతోటి నిర్ణయాలు తీసుకోవాలి. మీ విశ్వాసాన్ని మరింతగా పెంచుకోండి. మరి రాశివారు కెరీర్ పై పూర్తి దృష్టి పెట్టవలసినటువంటి సమయము. బంధువుల నుండి తేడాలు తొలగించబడతాయి. చాలా రోజులుగా జరుగుతున్న ఇబ్బందులు అధిగమించబడతాయి. మరియు ఈరోజు రాశివారు మాత్రము ప్రయాణం కూడా మంచిగా కొనసాగిస్తారు. మొత్తం మీద ప్రయాణం అనేది చేయడం వల్ల లాభం అనేది కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు రాసులు ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన విషయం స్నేహితులతోటి కూడా చర్చించబడుతుంది. కార్యాలయంలో సహాయం అనేది చేయబడుతుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఈరోజు రాశివారు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు అందుకుంటారు. నైపుణ్యాలను పెంచడానికి మంచి సమయము. ఆశ సంబంధిత పనులు జరుగుతాయి. బంధువులతోటి తేడాలు అనేవి ఉండవచ్చు. మరియు ఈరోజు ఈ రాశి జాతకులైతే మరి చూసినట్లయితే గనక ఈ రాశి వారికి ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఖచ్చితంగా వృత్తిని కొనసాగించే సమయము. ప్రజలు వివాదాస్పదంగా ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పరీక్షల్లో విజయం అయితే సాధిస్తారు. ఈరోజు రాశివారు మాత్రం విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు. అనుకోకుండా ఒక విషయం మనసు ప్రశాంతత చేకూరుతుంది. ఇబ్బందులు అనేవి తొలగించబడతాయి. సంబంధాలు బలంగా ఉంటాయి. మనసులో ఏదైనా ప్రతికూల ఆలోచనలు ఉంటే కూడా వాటిని ఈరోజు తొలగించుకోండి. ఈరోజు మీరు ఎక్కడి నుండి అయినా సరే శుభవార్త అనేది మీకు అందుతుంది. ఈరోజు అదృష్టం బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరిగిపోతుంది. వేగంగా పనులు మరి చేయాలి అనేటటువంటి ఆలోచన మీలో వచ్చేస్తుంది. నాయకత్వ సామర్థ్యం అయితే పెరుగుతుంది. నిలిపివేసిన పనులను పూర్తి చేయాలని ప్రణాళిక కూడా చేస్తారు. ఏ రంగంలో అయినా సరే మంచి పరిస్థితులు అనేవి రావడం జరుగుతుంది. ఆకస్మికంగా డబ్బు అనేది సంపాదించవచ్చును. ఈరోజు రాశివారు మాత్రం మాదక ద్రవ్యాల వ్యసనం అనేది తీసుకుంటారు. కొంతమంది అసూయ కారణంగా పనిచేస్తారు. ఏదైనా విరామం లేని వార్తలు విన్నా మీరు ఈరోజు వినాల్సి ఉంటుంది. ఈరోజు తొందరగా పనులు చేసి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన మీలో కలుగుతుంది. ఎక్కువగా మీరు అలసటకు గురి అవుతారు. ఈరోజు మీరు తగిన విశ్రాంతి తీసుకోకపోతే మాత్రం ఆరోగ్యంలో ఇబ్బందులు అనేవి పెరగడం జరుగుతుంది. ఈరోజు మీ ఆదాయం మరి ఖర్చుల గురించి ఎక్కువగా చర్చించకూడదు. జీవితంలో నిజాయితీ యొక్క ఆనందం ప్రయోజనకరంగా ఉంటుంది. కొద్దిసేపు మీరు ఈరోజు కొన్ని విషయాలలో మరింతగా మెలకువగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ధైర్యం మరి విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ధైర్యాన్ని కొనసాగించాలి. ఈరోజు మీరు ఈ రాశివారు మాత్రము జీవితానికి సానుకూలతలు కూడా రావడం అనేది సాధ్యమవుతాయి. కొత్త వ్యాపారం చేయాలనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది. లక్కీ సంఖ్య 12, లక్కీ కలర్ రూబీ. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.